ఈ తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యల మీద మాట్లాడుకోవాల్సిన అసెంబ్లీని బందర్ దొడ్డి మాదిరిగా చేసిర్రు. నిన్న అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా సిఎల్పి నాయకులు బట్టి గారు, శ్రీధర్ బాబు గారు ఇప్పుడున్న ప్రజలు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వరదల గురించి మాట్లాడుతుంటే మీరు సబ్జెక్టుకు సంబంధం లేకుండా ఏదైతే 24 గంటల కరెంటు గురించి మాట్లాడుతారో దాని మీద ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా 24 గంటల కరెంటుకు కట్టుబడి ఉన్నామని తెలియజేసి ఇక మీరు మళ్ళా ఈ పనికిరాని మాటలు మాట్లాడి సభను, సభా సమయాన్ని వృధా చేయొద్దు. ఇంకొకటి, కేటీఆర్ గారు మీరేమనుకుంటారు, మీరు గతంలో ఇదే ప్లేకార్డులు పట్టుకొని ప్రభుత్వ భూములు అమ్మొద్దు, మా తెలంగాణ ఆస్తులు అమ్మొద్దు అని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు, ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా రింగ్ రోడ్ చుట్టూ ఉన్న భూములను అమ్ముకోనికనే నువ్వు బిజీ ఉంటున్నావు. నేను ఒకటే చెప్తున్నా, 7 లక్షల కోట్లు అప్పే కాకుండా ఈ ఆస్తులన్నీ అమ్మి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ మీరు నిన్న అసెంబ్లీలో కాలర్ ఎగిరేసి అసలు మీకంటే బ్రహ్మాండమైన నాయకులు లేరు, 9 నెలల్లో మీ పాలన అద్భుతం అని చూపిస్తున్నారు, ఈ ప్రజలకు అర్థం కాదనుకుంటురా? ఇది లాస్ట్ అసెంబ్లీ, ఈ లాస్ట్ అసెంబ్లీలోనే చిత్తశుద్దితోటి మీరేమి 2014లో 2018లో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసిందా చూసుకోండి. మీరేదో పేపర్లకు, ప్రకటనలకే అంకితం అయిపోయి ఈ 2 నెలలను కాలయాపన చేసి ఈ అసెంబ్లీని కూడా 2-3 రోజులు నడిపించేసి ఆ తర్వాత ప్రజల మధ్యనకి ఓట్లు అడుగుదాం అనుకుంటున్నట్టు ఈసారి ఊర్లలోకి వస్తే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే ప్రయత్నం చేస్తారు ప్రజలు. Subscribe us and press the bell icon for more interesting updates.